చాలా అక్కడ ఇక్కడ అంటాడు. ఎవరు చేయలేదు, నేను చేయలేదా? రోజు 3 స్టేట్లు చేశాను. అదే తెలుగు చిత్ర పరిశ్రమ ఆస్కార్ వరకు వెళ్ళిందండి. ఇంకా మీలాంటి పెద్దలు చెప్పిన సూచనలు తీసుకుని నడవకపోతే ఎక్కడికి ప్రయాణిస్తున్నట్టండి? గొప్ప సినిమా గొప్ప ఇదంటే, ఇప్పుడు రాజమౌళి లాంటి డైరెక్టర్ ఎవరు లేడు, అతనికేం గౌరవం జరిగింది చెప్పండి? అవును. ఆయన పద్మశ్రీ కూడా కర్ణాటక స్టేట్ వాళ్ళు ఇచ్చారు. ఆయన మరి అంత పేరు తెచ్చుకున్నాడు, అంత గొప్పవాడు, ఆయన పేరు చెప్పాలి కదా ఎవడైనా. అతను లేకపోతే సినిమాలో వేషం లేదు కదా. మరి మరేం గౌరవించారు అతన్ని? అదే చెప్తున్నాడు, విద్వత్ తెలిసి ఉండాలి. ఏదో త్రిపులర్లో ఏదో సినిమా, అదో పెద్ద పాట. ఆయన ఎవరు రాసింది? అతను మంచి రైటరు, మంచి మంచి రచయిత, చక్కటి పాటలు రాశాడు. ఈ పాటక నాకు 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 అని నిలబడదు, తింటుంటే నాటని నిలబడదు. ఏదో వచ్చింది కాల్చివాటుగా ఏదో అయిపోయింది. సరే, మీరు అన్నట్టు తెలుగు సాహిత్యం కావచ్చు, లేకపోతే మిగతా అంశాలు కావచ్చు, ఎక్కడా లేకుండా ఆ ప్రయాణం జరుగుతుంది. మళ్ళీ ఏమైనా మీరు అనుకున్న రోజులు, అంటే మీరు సినిమాలు చూసిన రోజులు, మీరు నటించిన కొన్ని సినిమా రోజులు మళ్ళీ వచ్చే అవకాశం ఉందండి, లేకపోతే ఇలా ప్రయాణం? ఎలక్షన్లో చూస్తున్నారు, వేవురాలా. అలాగే మనకి ఇక్కడ కూడా వస్తుంది ఎప్పటికో రోజు, అదే ఆశ. పెద్దలందరూ ఇదివరకు మనం ఇట్లా అవుతుందని వాళ్ళు అనుకున్నారా? రామనాయుడు గారు అనుకున్నాడా? ఒకరోజు ఇంటికి వచ్చి చాలాసార్లు వచ్చేవారు ఆయన, పాపం ఏం తోచినప్పుడల్లా వచ్చి కూర్చునేవాడు. ఆయన ఒకటే మాట అనేవాడు, ఏం సార్ ఇన్నిసార్లు మీరు వస్తున్నారు, పెద్దవారు పెద్దంటే రమ్మంటే వచ్చాను కదా. కాదయా కోట, నేను చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులతో సినిమాలు తీశాను, కానీ నీలాగే విషయం ఉన్నవాడి దగ్గర ఎవరి దగ్గర చేయలేదు. నిన్ను అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి రోజు వచ్చి కూర్చుని ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పేవాడు. అలా అని చెప్పి నేను గర్వపడతావా? అది ఒక సర్టిఫికేట్లో ఫీల్ అవ్వాలి, మహానుభావుల దృష్టిలో కూడా మనం వెళ్ళాం అని గర్వపడకుండా ఉంటే లాంగ్ లీవ్ ఉంటుంది మనకి. లేదా 40 ఏళ్ళు ఎట్ట ఉన్నానండి, సరదాగా నన్ను పిలిచి జోకులు చెప్పించుకునే వాళ్ళు ఉన్నారు, నన్ను తిట్టేవాళ్ళు ఉన్నారు, కేకలు వేసుకునే వాళ్ళు ఉన్నారు. మరి ఎట్ట భరించారు? నేను మాట్లాడిందంటే తప్పుంటే ఈ పాటికి ఎప్పుడో ఇంటికి పంపించేవారు. అట్లానే గర్వపడ్డా.